రాజన్నాలయ సమీపంలో గల శ్రీలక్ష్మి గణపతి కాంప్లెక్స్ లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయొద్దని రిధమ్ ఫౌండేషన్ అధ్యక్షులు తల్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారులు వెములవాడ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. జనావాసం మధ్యలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. గత సంవత్సరం కూడా అక్కడ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పట్టణానికి దూరంగా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు తహసీల్దార్ మోనిందర్ను కోరారు. అవి ఇవి పెట్టుకొని అమ్ముకొని రోడ్డు పైన బతికే వాళ్ళం మేము. మా గురించి ఆలోచించకుండా మధ్యలో తీసుకొచ్చి కరోనా పేషెంట్లను తీసుకొచ్చి అందులో వేస్తే అచ్చే జనం కూడా రాకుండా మాకు ఇబ్బంది అవుతుంది. అది లక్ష్మీ గణపతి మధ్యలో పెట్టేసిర్రు ఇప్పుడు. అంతకుముందు అంటే పెట్టేసిర్రు, అప్పుడు లాక్డౌన్ అయింది కాబట్టి మేము ఎవరో మాట్లాడలేదు. ఇప్పుడు మొత్తం జనం తిరిగే మధ్యలో తీసుకొచ్చి పెట్టినందుకు మాకెంత ఇబ్బంది అవుతుంది. తినే అన్నం కూడా తినకుండా ఎత్తురు మాకు సారు. దయదలిసి మీరు అందరు ఆలోచించి అక్కడి నుండి తీసి ఎక్కడన్నా ఉంచుర్రి. మేము చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళం, బతికేటోళ్ళం. మమ్మల్ని బతుకు తెరువు లేకుండా చేయకూర్రి. ఇంట్లో కూర్చుంటే మనిషికి డబ్బు తెచ్చుకొని తాగుడు తప్ప ఏం లేదు. జిల్లా అధికారికి, కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి, పెద్దవారికి మా యొక్క వినపం ఏమనగా, లాక్డౌన్లో పెట్టిర్రు ఎందుకంటే మాకు అభ్యంతరం లేదు కనుక ఆ లాక్డౌన్లో మేము ఏ మొరని సప్లై చేయలేము. అప్పుడు కూడా మా చిరు వ్యాపారుల వస్తువులు మొత్తం సర్వనాశనమైనాయి. సంవత్సరం పెట్టు సర్వనాశనమైన అయినా మేము భరించుకున్నాం. అప్పులు తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా షాపులు పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అందులో ఐసోలేషన్ పెడతా అంటే లక్ష్మీ గణపతిలో మరి మా బతుకులేంది? చుట్టుపక్కల ఉన్న మా యొక్క చిరు వ్యాపారస్తుల బతుకులేంటి? మా పరిస్థితి ఏంది? మా కుటుంబాల చదువుకోవాలి, మా తల్లిదండ్రులు చదువుకోవాలి, ఇంకా వగర మా బతుకులు ఘోరంగా ఉన్నాయి. కిరాయిలు ఉండుకుంటూ బతుకుతున్నాం. కనుక మా ఎందు దయదలచి ఈ పెద్దలు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వగర పెద్ద వాళ్ళకి మేము చెప్పేది ప్రార్థన ఏంటంటే మా ఈ యొక్క టౌన్లో కాకుండా బయట ఏర్పాటు చేయాలి ఈ యొక్క కరోనా పేషెంట్ల కోసం. అంతే తప్పించి వెమ్లాల్లో లక్ష్మీ గణపతి ఎందుకు మీరు ఇంత అజేయాలి దీని మీద? మా బతుకులను ఎంత ఆగం చేయాలి? కనుక దయచేసి దండం పెడతా. మీరు ఇట్లా ఆ పని చేయకపోతే మాకు ఒక మాకు జీవనోపాధి ఇట్లా కల్పించకపోతే మేము పక్క ఇండియన్ డబ్బా పెట్టుకొని కూర్చుంటాం. మేము ఎవరిని ఏమి చేయం, మేము ధర్నాలు చేయం, మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము గరీబోళ్ళం కనుక మాకు అదొకటే శరణ్యం మా బతుకు.